ప్లాన్ నిధుల వెచ్చించడం గాని వీటన్నిటిని కూడా సీఎం కేసీఆర్ గాని తెలంగాణ ప్రభుత్వం గాని విస్మరించిన నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ సభను అడ్డుకుంటారు ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలను మీరు నెరవేర్చలేదు కాబట్టి వాటిని మొదట నెరవేర్చాలి అని చెప్పి డిమాండ్ ప్రజల నుంచి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్తున్నప్పటికీ మరొక కీలకమైన అంశాన్ని మనం ఇక్కడ చర్చించుకుంటే గనక జూలై 26 రోజు అంటే 20 రోజుల క్రితము ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ దళిత సాధికారత సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ దళిత సాధికారత సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ ఏమి హామీ ఇచ్చారంటే దళిత బంధుతో పాటు దళితులకు సంబంధించి కొన్ని హామీలను కూడా సీఎం కేసీఆర్ గుప్పించారు. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చిన దళితుల సమావేశంలో హుజూరాబాద్ కేంద్రంగానే సమస్యలను పరిష్కరిస్తాము, హుజూరాబాద్లో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి సంబంధించి 10 లక్షలు ఇవ్వటంతో పాటు అన్ని హామీలను నెరవేరుస్తాము, వాళ్లకున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాము అని చెప్పి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకసారి జూలై 26 సమావేశంలో సీఎం కేసీఆర్ ఎటువంటి హామీలు ఇచ్చారో ఒకసారి మనం చూస్తే గనక అసలు హుజూరాబాద్ దళితులకు ఎటువంటి సమస్యలు ఉండకూడదు, 10 రోజుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాము, ఈ స్పెషల్ డ్రైవ్కు ప్రత్యేక అధికారిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ను నియమించారు. కర్ణన్ను ఖమ్మం నుంచి కరీంనగర్కు ట్రాన్స్ఫర్ చేయడం వెనక ఈ స్పెషల్ డ్రైవే కారణము అని చెప్పి సీఎం కేసీఆర్ దళితులకు స్పష్టం చేశారు. అంటే హుజూరాబాద్లో దళిత వార్డల్లోని సమస్యలన్నీ పరిష్కరిస్తాము, మరీ ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, రోడ్లు కానీ, తాగునీటి వసతి కానీ, లేకపోతే దళితుల్లో పింఛన్కు కానీ, రేషన్ కార్డుకు అర్హులైన వారందరికీ కూడా ఈ సమస్యను పరిష్కరిస్తాము, దాంతోపాటు దళితుల చేతుల్లో ఉన్న కొన్ని అసైన్డ్ భూముల చుట్టూ వివాదం కొనసాగుతుంది కాబట్టి ఆ దళితుల అసైన్డ్ భూముల వివాదాలను కూడా పరిష్కరిస్తాము, కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తాము, దీనికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాము అని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. అంటే జూలై 26 నుంచి 10 రోజులు అంటే 6వ తారీఖు, ఆగస్టు 6 7వ తారీఖు ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కరింపబడాలి. కానీ 20 రోజులు దాటింది, ఈరోజు ఆగస్టు 16, అంటే సీఎం కేసీఆర్ డెడ్లైన్ 10 రోజులే విధించినప్పటికీ ఇప్పటికీ 20 రోజులు అయింది. నిజంగా 20 రోజుల్లో దళితుల సమస్యలు పరిష్కారమయ్యాయా? అనారోగ్య బారిన పడ్డ అంటే అనారోగ్యంతో బాధపడుతున్న దళితులందరికీ కూడా మెరుగైన చికిత్స అందజేస్తాము అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఎంతమంది దళితులకు చికిత్స చేయించారు ఈ 10 రోజుల్లో? ఎంతమంది అసైన్ ల్యాండ్ సమస్యను పరిష్కరించారు? ఎంతమంది దళితుల భూముల సమస్యను పరిష్కరించారు అన్న అంశాలను మనం చర్చించుకుందాం. దీనికి సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉన్న మా వరంగల్ రిపోర్టర్ సతీష్ గారిని సతీష్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ నమస్తే. సతీష్ అయితే ఏదో సాంకేతిక సమస్య ఉన్నట్టుంది, మనం ఒకసారి చర్చలోకి వెళ్తే కనుక 10 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తాము అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో అసలు హుజూరాబాద్లో ఎంతమేర పనులు జరుగుతున్నాయి? కలెక్టర్ నేతృత్వంలో ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎంతమేర దళితుల సమస్యలు పరిష్కారమయ్యాయి? నిజంగా దళితుల సమస్యలు పరిష్కారమయ్యాయా? కనీసం ఒక అడుగన్నా ముందుకు పడిందా లేదా అన్న వివరాలు అందజేసేందుకు మా రిపోర్టర్ సతీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ సతీష్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సతీష్. 10 రోజులలో మొత్తం అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పినప్పటికీ ఆ గడువు 10 రోజుల గడువు 20 రోజులు దాటిపోయింది. ఈ 20 రోజుల సమయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ జరిగిందా? ఎంతమేర పనులు పూర్తయ్యాయి దళితులకు సంబంధించి? నరేష్, హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, అదేవిధంగా పదవులను ఎరవేయడం, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం, అదేవిధంగా ఓటు బ్యాంకుగా ప్రజలను మార్చుకునేందుకోసం కావాల్సినటువంటి ప్రణాళికల రూపకల్పన చేసుకోవడం తప్ప దళితులకు సంబంధించి, దళిత సాధికారతకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ లోపల ఒక్క హామీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితి లేదు. దాంతోపాటుగా దళిత బంధు పథకానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి విధానాలు అనేటువంటి లేకపోవడం మూలంగా కూడా దళితుల లోపల అనేక రకాలైనటువంటి అపోహలు, అనుమానాలు అనేటువంటి రేకెత్తుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 10 రోజుల లోపల దళితులకు సంబంధించినటువంటి అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, ఏ సమస్యలు లేకుండా చేసి దళిత సాధికారతకు పాట పడతామంటూ కేసీఆర్ చేసినటువంటి హామీలు ఇప్పటికీ కార్యరూపం అయితే సాధించినట్టుగా దాఖలాలు ఎక్కడా లేవు. వాళ్ళకు సంబంధించినటువంటి అసైన్ లైన్లకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, పట్టాదారు పాసుబుక్కులకు సంబంధించినటువంటి కావచ్చు, అనారోగ్య బారిన పడ్డ వాళ్లకు వైద్య సేవలు అందించేటువంటి విషయంలో కావచ్చు,
దాంతో పాటుగా వాళ్ళకు ఉండేటువంటి కాలనీలో ఉండేటువంటి మురికి కాలువల నిర్మాణం సీసీ రోడ్ల నిర్మాణం సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు హడావిడిగా ఇచ్చేటువంటి ఏది ఎన్నికల కోసం ఇచ్చేటువంటి హడావిడి అభివృద్ధి పనులు తప్ప ప్రత్యేకంగా దళిత కాలనీలను అభివృద్ధి చేసేందుకోసం కానీ దళితుల సమస్యల పరిష్కారం కోసం కానీ ఎక్కడ చర్యలు చేపట్టినట్టుగా దాఖలాలు అయితే కనిపించడం లేదు. దాంతో పాటుగా ఎక్కువగా దళిత బంధుకు సంబంధించినటువంటి దాన్ని ఫోకస్ చేయడం, బాలాభిషేకాలు చేయించడం, అదే విధంగా వాళ్లకు దావతులు ఇవ్వడం, దాంతో పాటుగా అక్కడ పండగ వాతావరణాన్ని కల్పించేందుకోసం ప్రయత్నాలు చేయడం తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేపట్టినటువంటి దాఖలాలు అయితే ఇక్కడ కనబడడం లేదు. దళిత బంధుకు సంబంధించినటువంటి సర్వేలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మాత్రం ఎక్కడ చర్యలు చేపట్టినట్టుగా లేదు. వాళ్ళ సమస్యలు ఇప్పటికి కూడా అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వైద్య సహకారం అందక, వైద్య సేవలు అందక ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్ళి ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బంది పడుతున్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి అనేక మంది పేదలున్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అయితే ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి దాఖలాలు అయితే కనబడడం లేదు నరేష్. రైట్ సతీష్, మీరు హుజూరాబాద్లో గత కొంతకాలంగా మొత్తం అక్కడ అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, నిజంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయా లేదా అని చెప్పేసి మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, కాసేపు వెయిట్ చేయండి. అసలు కరీంనగర్ జిల్లా కలెక్టర్ దీనికి సంబంధించి ఆ కింది స్థాయి సిబ్బందికి ఏమైనా ఆదేశాలు జారీ చేశాడా, ఇంతవరకు ప్రభుత్వానికి ఏమైనా నివేదికలు అందజేశాడా, ఎంత మేర జూలై 26 ప్రగతి భవన్ వేదికగా దళితుల సమస్యలు తక్షణము పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 10 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి సీఎం కేసీఆర్ హుజూరాబాద్ దళితులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో అసలు ఎంత మేర ఆ పనులు పూర్తయ్యాయి అన్న అంశాలు అందించేందుకు కరీంనగర్ రిపోర్టర్ చంద్రశేఖర్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కలెక్టర్ దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఆదేశాలు అందుకున్న కలెక్టర్ దీనికి సంబంధించి ఈ జూలై 26 ఇచ్చిన హామీలకు సంబంధించి ఏమైనా కలెక్టర్ ముందడుగు వేశాడా, ప్రభుత్వానికి నివేదిక ఏదైనా అందజేశాడా, ప్రభుత్వం ఆ సమస్యల పరిష్కార దిశలో ఏమైనా చొరవ చూపిందా? థ్యాంక్ యూ నరేష్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ వేదిక నుంచే ప్రారంభిస్తామని చెప్పేసి గొప్పలు చెబుతున్నటువంటి పరిస్థితి, గత నెల 26 సైతం కేబినెట్ సమావేశంలో వెంటనే పరిష్కరించాలి, హుజూరాబాద్లో ఏదడిగినా ఇచ్చేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ కర్ణన్కు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాన్ని అందుకున్నటువంటి కలెక్టర్ కర్ణన్ హుజూరాబాద్లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క పని కూడా పూర్తయినటువంటి దాఖలాలు లేవు. సమీక్షలు, సమావేశాలు మాత్రమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి, శంకుస్థాపన మాత్రమే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేష్. ఈ క్రమంలో అన్ని స్థానిక ప్రజలు, దళితులు, గిరిజనులు అందరూ కూడా ఎప్పట్లాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలను, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చినటువంటి హామీలుగానే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగానే ఉంది. కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రేమ, ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడంలో లేదు అనేటువంటి కోణంలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఆరోపణలు సైతం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేష్. ఎందుకంటే ఇప్పటికీ చాలా కాలం నుంచి కూడా 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలోనే తిష్టవేశారు. హడావుడి మాత్రమైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది నరేష్. అయితే చంద్రశేఖర్, ఇక్కడ చిన్న ఇంటరప్షన్, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాము అంటే సీఎం కేసీఆర్ జూలై 26 ఇచ్చిన హామీలకు సంబంధించి ఏదో మనం సొంతంగా చెప్పింది కాదు, ఇది పేపర్లలో రిపోర్ట్ అయింది. ప్రభుత్వ అధికారిక గెజెట్గా భావించే సీఎం కేసీఆర్ కుటుంబ నేతృత్వంలో నడుస్తున్న నమస్తే తెలంగాణలోనే ఇది మొత్తం కూడా రిపోర్ట్ అయింది. 10 రోజుల్లో ఈ సమస్యలు మొత్తం కూడా పరిష్కరిస్తాము, ఎందుకంటే దళితులకు 3 ఎకరాల భూమి సమస్య వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏకకాలంలో దళితులందరికీ ఈ దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న సందర్భంగా ప్రభుత్వం మాత్రము పంచడానికి భూమి లేదు, ఇవ్వడానికి నిధులు లేవు అన్నట్లుగా ప్రభుత్వం మాట్లాడుతుంది. అయితే సీఎం కేసీఆర్ జూలై 26 ప్రగతి భవన్ వేదికగా ఇచ్చిన హామీలకు సంబంధించి ఎటువంటి డబ్బులు అయితే పెద్ద మొత్తంలో అవసరం ఉండదు, ఎందుకంటే ఈ ఆరోగ్య దళితులకు ఎవరైతే మెరుగైన వైద్యం కోసం ఆరాటపడుతున్నారో, మెరుగైన వైద్యం కోసం వేచి చూస్తున్నారో, వాళ్ళందరికీ కూడా మెరుగైన
చికిత్సను తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ ఆసుపత్రుల్లోనో లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారానో కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించవచ్చు. దానికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వము తక్షణము పెట్టాల్సిన వెచ్చించాల్సిన అవసరం లేదు. అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్య కేవలం పెన్నులు కాగితాలకే కాగితాలతోనే పరిష్కరించవచ్చు. రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఫీల్డ్లోకి వచ్చి ఎవరి చేతిలో అంటే గతంలో అసైన్డ్ ల్యాండ్స్ ఎవరెవరికి ఇచ్చారు వాళ్ళ చేతుల నుంచి ఇతరుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిందా లేదా, ఎందుకంటే సాధారణంగా పల్లెల్లో అసైన్డ్ ల్యాండ్స్ అనేటివి అన్యాక్రాంతం అవుతున్నాయి కాబట్టి వాటిని పరిష్కరించాలంటే ఒక రూపాయి అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రెవెన్యూ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలోకి దింపితే సమస్య పరిష్కారం అవుతుంది. దాంతోపాటుగా మౌలిక వస్తువులు రోడ్లు కానీ తాగునీళ్లు కానీ దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం వేల కోట్లను వెచ్చిస్తున్న ఈ సందర్భంగా అదనంగా ప్రభుత్వం మీద ఖజానా మీద ఎటువంటి భారం పడదు. అయినప్పటికీ 10 రోజుల్లో పూర్తి చేస్తామన్న పనులను 20 రోజులు దాటినా కూడా ప్రభుత్వం పూర్తి చేయకపోవటం చూస్తే నిజంగా ప్రభుత్వము దళిత బంధు కింద అందరి దళితులకు హుజూరాబాద్లో 10 లక్షలు ఇస్తుందనే నమ్మకం కలుగుతోందా క్షేత్రస్థాయిలో? ఖచ్చితంగా కలగట్లేదు. ఎందుకంటే ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు నరేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశంలో దళిత బంధు కార్యక్రమం ప్రారంభానికి ముందు దాదాపు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న పలు మండలాల నుంచి గ్రామాల నుంచి 415 మంది ఎంపిక చేసి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎంపిక చేసి తీసుకెళ్లడం జరిగింది. 12 మంది అధికారులు కూడా వెళ్ళారు. ఏ క్రమంలో కేవలం 3 అంటే 3 దానిలో దళిత బంధు పథకానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. కేవలం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఘనంగా ప్రారంభించబోతున్నటువంటి ఈ పథకంలో 15 మంది లబ్ధిదారులకు మాత్రమే చెక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలంగా మారింది. ఏ పథకం ప్రారంభించాలన్నా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలన్నా కానీ ఆర్థిక వ్యవస్థతో ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి దానికి ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో ఉన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. దీనిలోనే ప్రభుత్వ ఉద్యోగులకు సైతం నిన్న మొన్నటి వరకు జీతాలు కూడా వాళ్ళ బ్యాంకు ఖాతాలో జమ కానటువంటి పరిస్థితి. దీ దళిత బంధు ప్రోగ్రాం కింద జిల్లా కలెక్టర్ అకౌంట్లోకి 500 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఏ క్రమంలో కేవలం 15 మంది మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఈ దశ ఇప్పటికే దళితులు గిరిజనులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నరేష్. ప్రాక్టికల్గా దళితుల విద్య, వైద్యము, ఆరోగ్యము, సంక్షేమము, అభివృద్ధి ఇవన్నీ అందాలంటే పెద్ద ఎత్తున డబ్బులు అవసరం ఉంది. అసైన్డ్ భూముల వ్యవస్థ కావచ్చు, పోడు భూముల పరిస్థితి కావచ్చు, ఇలా ఏ ఒక్కదాన్ని చూసినా కానీ పరిష్కరించేటువంటి స్థితిలో లేదు. తలనొప్పిగా మారినటువంటి వ్యవహారంగా ఉంది. ఎందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దళిత బంధు స్కీమ్ స్టార్ట్ చేశారు అనేటువంటి కోణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న కడియం శ్రీహరి ఒక సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సింహం మీద స్వారీ చేస్తుంది, సింహం మీద స్వారీ చేస్తే స్వారీ చేసినా కష్టమే, దిగినా కష్టమే, ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులోకి తేనప్పుడు ఇది మింగేసేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని కుండబద్దలు కూడా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం హుజూరాబాద్ను చూస్తున్నట్టయితే అందరూ అక్కడే ఉన్నారు, అభివృద్ధి మాత్రం అందడం లేదు అనేటువంటి కోణంలో ఆరోపణలు వస్తున్నాయి. పదే పదే రాష్ట్ర ఆర్థిక మంత్రి కావచ్చు, ఇతరులు కావచ్చు విమర్శలు చేస్తున్నారు, మేము సిద్దిపేటలాగా సిరిసిల్లలాగా ఇక్కడ కాలేదు అని. ఒకటి క్లియర్గా చెప్పొచ్చు, ఇప్పటివరకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎక్కడైనా అందాయంటే అది గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల ఈ 3 నియోజకవర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినటువంటి క్రమంలో ప్రశ్నించేటువంటి గొంతును అణగివేస్తారు, ప్రశ్నించేటువంటి వాళ్ళను తొలగించేటువంటి పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో అందరికీ అర్థమైపోయింది. సామాన్య మధ్యతరగతి అనేటువంటి తేడా లేకుండా ఏ క్రమంలో ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడలాగానే ఉంది అని చెప్పుకోవచ్చు నరేష్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. అయితే దీనికి సంబంధించి నిజంగా హుజూరాబాద్ దళితులకు 20 రోజుల క్రితం ఇచ్చిన హామీలు ఎంత మేర అమలయ్యాయి? అదనంగా 1 రూపాయి ఖర్చు చేయకుండానే దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ దళితులకు సంబంధించి, మరీ ముఖ్యంగా హుజూరాబాద్ దళితులకు సంబంధించి సమస్యలు మొత్తం కూడా పరిష్కరిస్తాను అని చెప్పి 20 రోజుల క్రితం ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అసలు నిజంగా స్థానిక దళితులకు సీఎం కేసీఆర్ చెప్పిన ఇచ్చిన హామీలు మొత్తం అమలయ్యాయా? అంటే మౌలిక వస్తువుల కల్పన కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, అసైన్డ్ ల్యాండ్స్ సమస్య పరిష్కరింపబడటం కానీ, లేకపోతే తాగునీటి సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఈ సమస్యలు మొత్తం 10 రోజుల్లో పరిష్కారం అవుతాయని చెప్పి సీఎం కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ఈరోజు 21వ రోజు. సో అసలు నిజంగా కేస్ స్టడీగా తీసుకుంటే కనుక సీఎం కేసీఆర్ మాటలు ఎంతమేర
హామీలు కానీ మాటలు కానీ ఎంత మేర అమలవుతున్నాయనే అంశాన్ని మనం స్థానికంగానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ హుజరాబాద్కు చెందిన స్థానికుడు జనార్దన్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ మీరు చూశారు 20 రోజుల క్రితం సీఎం కేసీఆర్ హుజరాబాద్ దళితులను అన్ని సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాడు. అసలు ఎంత మేర ఈ హామీ అమలైంది? నిజంగా మీకు సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా ఏమైనా సంక్షేమ పథకాలు అందాయా, సమస్యలు తీరాయా? సార్ ఓకే సార్, ఇప్పటి వరకు ప్రగతి భవన్లో చెప్పినటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అయితే ఏదైతున్నదో అది ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అది నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంది. అది రేషన్ కార్డ్ అయితేంది, అసైన్మెంట్ ల్యాండ్ అయితేంది, ఏ విషయమైనా కానీ అది పరిష్కార మార్గంలో అయితే లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఇక దళిత బంధుకు సంబంధించి ఈరోజు మొత్తం హుజరాబాద్కు మొత్తం దళిత బంధు ఇస్తాను, అందులో పైలట్ ప్రాజెక్టుగా హుజరాబాద్ ఉంది కాబట్టి నేను హుజరాబాద్ మొత్తం దాదాపు 20,000 కుటుంబాలు ఉన్నాయి, అందరికీ నేను 10 లక్షల రూపాయల దళిత బంధు రూపంలో ఇస్తాను అని చెప్పి సీఎం కేసీఆర్ చెప్తున్నప్పటికీ మరి మీకు ఎందుకు నమ్మకం కుదరట్లేదు? ఎందుకంటే సీఎం కేసీఆర్ఏ స్వయంగా హామీ ఇచ్చాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన, అందరూ ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నారు, మీరు అందరూ కలిసి ఎన్నుకున్న నేపథ్యంలో మరి సీఎం కేసీఆర్ మాటల పట్ల మీకు ఎందుకు అపనమ్మకం? ఎందుకు అంటే సార్, ఈ సందర్భంగా ఒక తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మేము, మాకు దళితుడు ముఖ్యమంత్రి అని అన్నాడు, అది నెరవేరలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, అది నెరవేరలేదు. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది కూడా నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తానన్నాడు, ఇది అది కూడా ఏ ఒక్కటి కూడా నెరవేరకపోగా ఆయన మీద నమ్మకం లేనటువంటి దళితులు ఈ రోజు అంత ఈ ఏ పని అయితే కాలేదో, ఆయన అయితే ఏ మాట అయితే ఏ హామీలు అయితే ఇచ్చిండో ఆ హామీలను నెరవేర్చలేదు కాబట్టి ఆయన మీద నమ్మకం లేక దళితులు అందరూ ఇతర వైపు కొనసాగుతూ ఉన్నారు. ఓకే, చివరిగా చెప్పండి జనార్దన్ గారు, మీరేమో అసలు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏ హామీలు నెరవేరలేదని చెప్పి మీరు చెప్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆ సీఎం కేసీఆర్ కానీ ప్రభుత్వ పెద్దలకు కానీ పాలాభిషేకాలు చేయటము, దాని తర్వాత వేడుకలు సంబరాలు చేసుకోవటాన్ని ఎట్లా చూడాలంటారు సార్? ఇప్పుడు దళిత బంధు కార్యక్రమాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం సార్, మేము కూడా స్వాగతిస్తున్నాం. స్వాగతిస్తూనే మేమేమంటున్నాము అని అంటే, రైతు బంధు అయితే ఏ విధంగానైతే టెన్షన్ గా అకౌంట్ లోకి, లబ్ధిదారుల అకౌంట్ లోకి ఏ విధంగానైతే వస్తున్నాయో, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ, దళితులందరికీ టెన్షన్ గా ఈ ప్రజల దళిత బంధు చేరాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్. సంబరాలు అనేటి కొంతమంది అది చేసుకునేటువంటి అటు కొంతమంది చేసుకునేటువంటి వాటిలలో వాళ్ళు టీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు సార్, కానీ దళితులు మాత్రం ఇటలేంద్ర గారి వైపు కొనసాగుతూ ఉన్నారు సార్. రైట్, జనార్దన్ థ్యాంక్ యూ. ఇది హుజరాబాద్లో జరుగుతోంది. బయట పత్రికలను మేనేజ్ చేస్తున్నారు, వేడుకలు జరుగుతున్నాయి, సంబురాలు జరుగుతున్నాయి అని చెప్పి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా దళితులు దీన్ని స్వాగతిస్తున్నారు, దళితులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే ప్రభుత్వము వ్యవహరిస్తున్న తీరు ఏ రకంగా ఉందంటే, దళితుల అకౌంట్లో 10 లక్షలు పడిపోయాయి, వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ వ్యాపారాలు కూడా చేసుకుని ఆర్థికంగా స్థితిమంతులు అవుతున్నారు అన్న ఒక వాతావరణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వము ఒక క్రియేట్ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో, ఎందుకంటే మొదట హుజరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం చేపట్టింది కాబట్టి హుజరాబాద్ నియోజకవర్గానికి వెళ్తే కనుక అక్కడ దళితుల నుంచి ప్రతికూలమైన సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రభుత్వము 10 లక్షల రూపాయలు కాదు కదా, 20 రోజుల క్రింద ఇచ్చిన చిన్న చిన్న హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది అని చెప్పి స్థానికంగా ఉన్న దళితులు కానీ లేకపోతే ఆ క్షేత్రస్థాయిలో ఉన్న మా రిపోర్టర్లు కానీ ఇస్తున్న ఫీడ్బ్యాక్. అయితే ఇదే సందర్భంగా నిజంగా సీఎం కేసీఆర్ చెప్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వం ప్రవేశపడుతున్న పథకాల పట్ల కానీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, ప్రజలంతా ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్తున్న ప్రభుత్వం ఒకవైపు, మరొక వైపు విపక్షాలను, ప్రజలను, ప్రజా సంఘాలను మొత్తం కూడా అరెస్ట్ చేయిస్తుంది, కేవలం టీఆర్ఎస్ కార్యకర్తలనే సభలకు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటుంది. నిజంగా అసలు ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తుంది? అంతా బాగుంటే ఈ నిర్బంధం ఎందుకు, ఈ పోలీసుల ప్రయోగాలు ఎందుకు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి అంటే ఈరోజు మధ్యాహ్నం సభ, ఇంకా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ నుంచి ఇంకా బస్సు యాత్ర ప్రారంభం కూడా కాలేదు, బస్సులో ఆయన ప్రయాణిస్తున్నారు, ఇంకా ఆయన ఇక్కడ ఫామ్ హౌస్ నుంచి ఇంకా శాలపల్లికి బయలుదేరని కూడా లేదు. అయినప్పటికీ 24 గంటల ముందే పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు కారో, హుజరాబాద్లో సీఎం కేసీఆర్
హామీలను గుర్తు చేసే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందర్నీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. విపక్షాలను, విద్యార్థి సంఘాలను, నిరుద్యోగులను అందరినీ అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రత్యేక తెలంగాణలో ఈ నిర్బంధాలు ఏంటి అన్న ఒక మౌలిక ప్రశ్న ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. సీఎం కేసీఆర్ అక్కడ సభ నిర్వహించేదే ప్రజల కోసము. అటువంటి సభకు ప్రజలను రానియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆ విద్యార్థులను అరెస్ట్ చేశారు. మనతో పాటు కేయూ విద్యార్థి తిరుపతి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఈయన కూడా అరెస్ట్ చేశారు. తిరుపతి నమస్తే అండి. నమస్తే. నమస్తే అన్న. నమస్తే రాజనీతి ప్రేక్షకులకు. అన్న, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈ 7.5 సంవత్సరాల కాలంలో విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ అయినా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులను టార్గెట్ చేసుకొని ఈ రాష్ట్రంలో నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామని మాయ మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్, అదేవిధంగా కేటీఆర్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏ జిల్లాలో పర్యటనలు చేయాలన్నా కూడా ముందస్తు అరెస్టులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ నిర్బంధాలకు గురి చేస్తూ నాడు రాష్ట్ర సాధనలో కూడా ఆ రకమైనటువంటి నిర్బంధాలు లేవు. నేడు రాష్ట్రం సాధించుకుని 7.5 సంవత్సరాలుగా వస్తున్నా కూడా ఇప్పుడు నిర్బంధాలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేసీఆర్, కేటీఆర్ కు ఈ రాజన్యూస్ ద్వారా నేను ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 1200 మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఓట్ల సీట్ల రాజకీయం కోసం కేసీఆర్ ఆడే నాటకాలను జరగబోయే హుజరాబాద్ ఎన్నికల్లో అక్కడున్నటువంటి విద్యార్థి నిరుద్యోగులను మొన్నటికి మొన్న షెబ్బీర్ కుటుంబాన్ని కూడా పరామర్శించిన కేసీఆర్, ఇలా దళిత బంధు కేవలం కేసీఆర్ హుజరాబాద్ లో ఇవ్వడమే కాదు, నువ్వు ముందుగా అక్కడ చనిపోయినటువంటి షెబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి షెబ్బీర్ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా నాడు ఆంధ్ర వలసదారులను ఏ విధంగా తరిమి కొట్టినమో వీళ్ళని కూడా తరిమి కొట్టడానికి మేము రెడీగా ఉన్నామని కేయూ జేఏసీ పక్షాన మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అయితే తిరుపతి, మీరేమో ఇట్లా ప్రభుత్వము హామీలు విస్మరించింది కాబట్టి మేము నిరసన తెలపాల్సి వస్తుంది, అందుకే మేము అరెస్టులకు గురవుతున్నామని చెప్పి మీరు చెప్తుంటే, ప్రభుత్వం మాత్రం ఎవరైతే నిరసన గళం వినిపిస్తున్నారో, ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ కూడా తెలంగాణ ద్రోహులుగా, మరీ ముఖ్యంగా ఈ కాలంలో దళిత బంధువులు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వీళ్ళంతా దళిత వ్యతిరేకుల్లా, అంటే తెలంగాణ వ్యతిరేకులు, దళిత వ్యతిరేకులు కాబట్టి మా ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఒక ప్రధాన ఆరోపణ ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. దీన్ని ఏం సమాధానం చెప్తారు దీనికి? కేసీఆర్ కు ప్రధానంగా ఓట్ల సీట్ల లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. వాళ్ళు నిజంగా ఈ ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళైతే కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటన చేసినా కూడా ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన వాళ్ళైతే తెలంగాణ ప్రజానికం వాళ్ళకు ఆరతి పట్టాలి, తెలంగాణ ప్రజానికం వాళ్ళకు స్వాగతం పలకాలి. ఇలా ఈ అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు? ఇలా సామాన్య ప్రజలను ఓట్ల సీట్ల విధంగానే చూస్తూ, ఇలా విద్యార్థి నిరుద్యోగులను కూడా ఓట్ల సీట్ల కోసమేమో చూస్తూ కేసీఆర్ ఆ విధంగా పాలన కొనసాగిస్తున్నాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా హుజరాబాద్ లో చూసినా, ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా కూడా కేవలం నాయకత్వం, నాయకులు మాత్రమే కేసీఆర్ పక్షాన ఉన్నారు. సామాన్య ప్రజలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులకు గాని నిరాశ నిస్పృహలకు లోనై నాడు ఆత్మ బలిదానాలు చేసుకున్నారంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసుకున్నారనుకుందాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 7.5 సంవత్సరాలుగా వస్తున్నా కూడా సిక్కుమాలిన ఈ కేసీఆర్, కేటీఆర్ కు 7.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థి నిరుద్యోగులు ఎందుకు చచ్చిపోతున్నారో వాళ్ళని పుట్టన పెట్టుకున్నటువంటి ఈ కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికైనా కూడా వీళ్ళ ఆధిపత్య ధోరణి మానుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకి ఏం కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఏం కావాలి? ఇలా దళిత బంధు ఇస్తున్నారండి. దళిత బంధులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం కూడా వ్యతిరేకం కాదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ప్రకటించి అంటున్నాం. ఇలా కేవలం హుజరాబాద్ లో ఎలక్షన్ లో ఉన్నాయి కనుకనే హుజరాబాద్ లో టార్గెట్ చేసుకుని దళిత బంధు ఇస్తా అంటే, మొన్నటికి మొన్న హుజూర్ నగర్ ఎన్నికలు కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ ఎన్నికలు కానీ, అక్కడ ప్రకటన చేసినటువంటి ప్రకటనలు పేపర్లకే ప్రకటనలు మాత్రమే పెగిలిపోయినాయి. అక్కడ మున్సిపాలిటీలకు, అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలకు అవార్డులు, రివార్డులు అని ప్రకటనలు చేసినటువంటి ఈ లుచ్చా కేసీఆర్ విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమాలను ఎంత అంచి వేసినా కూడా వాళ్ళని తరిమి కొట్టడం ఖాయం. వాళ్ళ తల వంచైనా, వాళ్ళ మెడలు వంచైనా కూడా ఇలా విద్యార్థి నిరుద్యోగుల హక్కులను సాధించుకుంటాం.
మొన్నటికి మొన్న కేసీఆర్ వరంగల్ లోకి వస్తే రైట్ రైట్ కాకిల నీళ్ళలో వేల మంది పోలీసులను పెట్టినా కూడా కేసీఆర్ కు విద్యార్థిని నిరుద్యోగులు తెగేందో చూపెట్టడం రయ్య ఈ రోజు కూడా హుజరాబాద్ లో చూపిస్తామనే ఆలోచనతోటే మమ్మల్ని ముందస్తు అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేస్తున్నారు ఎన్ని అక్రమ అరెస్టులు నిర్బంధాలు చేసినా కూడా కేసీఆర్ గడిలు బద్దలు కొట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల ఆ హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం ఆ పోరాటంలో మాతో వచ్చేటువంటి ఏ రాజకీయ పార్టీలైనా ఏ విద్యార్థి సంఘాలైనా అందరినీ కలుపుకొని కేసీఆర్ ను మెడలు వంచే విధంగానే కాకతీయ యూనివర్సిటీ జేఏసీ పోరాటం ఉంటుందని చెప్తున్నాం రైట్ రైట్ థ్యాంక్ యూ తిరుపతి గారు అంటే ఇక్కడ ఒక మనం ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి మనం అంటే మన ఆవేశం నిరుద్యోగుల ఆవేశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా మనం కేసీఆర్ గారిని కానీ మంత్రులను కానీ దూషించాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే విధానపరంగా కేసీఆర్ చేసిన తప్పిదాలను ఎండగట్టే క్రమంలో ఒకసారి మనం ఆవేశాలకు లోనైపోయి ఆ వ్యక్తిగత దూషణలు చేయటం వల్ల ప్రభుత్వానికి అదే అస్త్రంగా మారుతుంది తప్పుడు కేసులు పెట్టడం కోసం కానీ లేకపోతే సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా కించపరిచారు అన్న ఒక బురద జల్లే అవకాశాన్ని కల్పించకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము అయితే సీఎం కేసీఆర్ హుజరాబాద్ పర్యటన నేపథ్యంలో విపక్షాలను విద్యార్థి నాయకులనే కాదు కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా అరెస్ట్ చేశారు ఎందుకంటే ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు గత 2 సంవత్సరాల క్రితం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రభుత్వము చెప్పినట్టు నడుచుకోలేదు వీళ్ళు తమ జీతాలు పెంచాలి అని చెప్పి నిరసన తెలిపారన్న ఏకైక కారణంతోనే అహంకారంతోనే ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 10,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించింది ఎక్కడ మంత్రులున్నా ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఒక దరఖాస్తు తీసుకొని వీళ్ళంతా మంత్రులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు అయ్యా మమ్మల్ని ఆదుకోండి మేమంతా కూడా పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళము తెలంగాణ ఉద్యమంలో మీతో పాటు పాలు పంచుకొని ఉద్యమంలో కీలక భూమిక పోషించాము తెచ్చుకున్న తెలంగాణలో మాకు ప్రమోషన్స్ వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయంటే ఉన్న ఉపాధి మార్గాన్ని కూడా మీరు దెబ్బకొట్టారు మా బాధను వినండి మా ఆవేదనను వినండి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు.